Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP sare, BJP pay TDP eduru daadi venaka shocking reason. AP rajakeeyalalo anuhya paranamalu chodu chestunnayi. Mukhyanga Dillilo Chandrababu to Amit Shah bheti anantaram AP ki vachi YCP sarkar pay CM Jagan pay chesina vimarsala tarvata paristhitullo chaala marpu kanipistondi. Aa tarvata roju nunche YCP netalu mantrulu BJP pay eduru daadi modalu pettesaru. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అదే సమయంలో ఇన్నాళ్ళు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడిన విపక్ష టీడీపీ కూడా ఆ పార్టీని టార్గెట్ చేస్తోంది. ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయం మారిపోయిన నేపథ్యంలో బీజేపీకి స్పేస్ కర్వ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును పిలిపించుకుని మాట్లాడిన అమిత్ షా అనంతరం ఏపీకి వచ్చి వైసీపీపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ సర్కార్తో కేంద్రం సాధారణ సంబంధాలు కొనసాగిస్తూనే ఎన్నికల వేళ తన రాజకీయం చూసుకుంటోందని అంతా భావించారు. కానీ అమిత్ షా విమర్శల్ని స్వాగతించాల్సిన టీడీపీ దానికంటే ఎక్కువగా కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్పై చేసిన విమర్శల్ని నిశితంగా గమనిస్తే ఇరు పార్టీలకు చెడిందనే భావన కలగడం సహజం. కానీ ఆ తరువాత టీడీపీ స్పందన చూస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కుమ్మక్కాయ పైకి విమర్శలు చేసుకుంటున్నాయనే అనుమానంతో ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ఓవైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జగన్ సర్కార్పై చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ కాషాయ పార్టీని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీని టీడీపీ నమ్మట్లేదని తేలిపోయింది. గతంలో బెంగాల్, తెలంగాణలో అప్పటికే విపక్షాలుగా ఉన్న పార్టీల కంటే ఎక్కువగా అధికార పక్షాలని టార్గెట్ చేసి అసలైన విపక్షంగా మారిన బీజేపీ ఇప్పుడు ఏపీలోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నట్లు ఇక్కడ విపక్షాలు కూడా అనుమానిస్తున్నాయి. రేపు వైసీపీని బీజేపీ మరింతగా టార్గెట్ చేస్తే ఇన్నాళ్ళు తాము చేసిన పోరాటం ఫలితం దక్కేలా లేదనే భావన ముఖ్యంగా టీడీపీలో కనిపిస్తోంది. అందుకే వైసీపీపై విమర్శలు కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ ఇరుకున పడుతోంది.